రూపంలో అందాన్ని గొంతులో అమృతాన్ని మిక్స్ చేసి ఫోటో కాపీ తీస్తే అచ్చం మోహనా భోగరాజులా ఉంటుంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే మాత్రం హీరోయిన్ను మించిన అందం ఆమె సొంతం దీంతో పాటు యూత్ను కిరాకెక్కించే వాయిస్ ఆమెది మోహనా పాట పాడుతుంటే గుండెల్లో ఎక్కడో టచ్ చేసినట్టే ఉంటుంది వకీల్ సాబ్లో మగువా మగువా ఫిమేల్ వెర్షన్ పాట కుర్చీలకు కట్టిపడేస్తుంది వరుస హిట్ సాంగ్స్తో టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ సింగర్గా ఇప్పటికే పేరు సంపాదించుకుంది అరవిందా సమేతలో రెడ్డమ్మ తల్లి పాట వింటే ఎవరైనా సరే ఆ గొంతుకి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం ఓన్లీ సాంగ్ని విన్నా సరే ఆ ఫీల్ మాత్రం అలా క్యారీ అయిపోతుంది ఇప్పుడున్న సింగర్స్కు డిఫరెంట్గా ఉంటుంది మోహన వాయిస్ మోహన భోగరాజ్కి పాట అంటే ప్రాణం వాళ్ళ అమ్మగారికి సంగీతం అంటే ఇష్టం అందుకే మోహనకు చిన్నప్పటి నుంచే సింగింగ్ అలవాటైంది శాస్త్రీయ సంగీతంలో తీసుకున్న ట్రైనింగ్ కెరీర్కు బాగా ఉపయోగపడింది ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో మంచి సింగర్గా రాణించగలుగుతున్నారు ఇప్పుడంటే పాటల ఛాన్సులు వస్తున్నాయి కానీ అప్పట్లో పాటల పోటీల్లో సెలక్షన్ స్థాయిలోనే వెనక్కి వచ్చిన సందర్భాలు ఆమెకి ఎన్నో అయినా దేనికైనా టైం రావాలంటారు కదా ఇప్పుడు నడుస్తున్న టైం మోహన్ చెప్పాలి మరి ఆమె రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం మోహన సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు మోహనా పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే అందుకే ఆమె పక్కా హైదరాబాది అని చెబుతుంది బీటెక్తో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేశారు వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు కానీ వాళ్ళమ్మ సరదాగా పాటలు పాడుతూ ఉండేవారు దీంతో మోహన మూడేళ్ల వయసులోనే పాటలు నేర్చుకున్నారు ఎక్కడ ఏ సంగీత కార్యక్రమం జరిగినా వారి తల్లిగారు అక్కడికి తీసుకువెళ్ళేవారు రెండవ తరగతిలోనే త్యాగరాయ గాన సభలో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు అప్పటి నుంచి ఆమెలో మరింత ఆసక్తి పెరుగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచే పాటలపై మమకారం పెంచుకున్న మోహన ఎక్కడ సంగీత పోటీలు జరిగినా వెళ్ళి పాల్గొనేవారు బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్న చాలాసార్లు ఆమె సెలక్షన్లోనే విఫలమయ్యారు అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్ళీ పోటీల్లో పాల్గొనేవారు అలా ఓసారి ఓ పెద్ద కాంపిటీషన్కి వెళ్ళిన మోహన వాయిస్ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విన్నారు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్లో అవకాశం ఇప్పించారు అందులో సయ్యామ మాసం మనదేలే అనే పాటను పాడింది మోహన ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టింది చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసింది తర్వాత సంగీతం కరెక్ట్ అని ఇటు పూర్తిగా వచ్చేసారు ఆమె తొలిపాట పాడిన తర్వాత ఆమె పలు సినిమాలకు కోరస్ పాడారు అయినా తర్వాత మోహనకు అవకాశాలు పెద్దగా రాలేదు ఓ సంవత్సరం ఖాళీగానే ఉన్నారు అయినా గుర్తింపు లేదు ఉద్యోగం చేయక తప్పలేదు ఆ సమయంలో ఆమెకు మోహనకు సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేనప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకి అడుగు వేశారు ఎన్నెన్నో అవమానాలు నిరాశలు వైఫల్యాలను చవిచూశాకే ఇప్పుడు విజయాల బాట పట్టారనే చెప్పాలి ప్రయత్నిస్తే కానీ ఫలితం దక్కదని నమ్మి తన పాటలను రికార్డ్ చేసి క్యాసెట్గా మార్చి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసి అప్పుడు ఆమె ముందుకు సాగారు ఈ సమయంలో సింగర్ రమ్య బెహ్రా కూడా ఆమెకు సపోర్ట్ చేశారు టాలెంట్ను ఒడిసి పట్టడంలో కీరవాణి ది బెస్ట్ అని చెప్పాలి ఇలా ఎంఎం కీరవాణి గ్రూప్లో చేర్చుకున్నారు ఆ తర్వాత ఏమో గుర్రం ఎగర వచ్చికి కోరస్ తర్వాత రీ రికార్డింగ్ కూడా పాడారు తర్వాత దిక్కులు చూడకు రామయ్యకు సోలో సాంగ్ పాడే అవకాశం వచ్చింది ఆయన దగ్గర రికార్డ్ అయిన మొదటి పాట చెప్పుకోవాలంటే బాహుబలి సినిమాకే ఆమెది ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేసిన మొదటి టీజర్ అది నిజానికి ఆ పాట బాహుబలి కోసమని అప్పటివరకు మోహనకు తెలియదట ఆ గ్రూప్ సాంగ్ తర్వాత అదే సినిమాలో మనోహరి పాట తెలుగు తమిళంలో బాహుబలి టూలో ఇటు హంసనావా పాట తమిళ వెర్షన్లో పాడే అవకాశాన్ని మోహన దక్కించుకున్నారు అలా ఆమె టాలెంట్ చూసి బాహుబలి సినిమాలో మనోహరి పాటకు ఆమెకు ఛాన్స్ ఇచ్చారు కీరవాణి తర్వాత ఆమెకు ఇటు అవకాశాలు ఎన్నో వచ్చాయి భలే బలే మాగాడు అయ్యే సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు ఆమె పాటలతో పాటు ఆల్బమ్ జర్నీ కూడా చేశారామే మార్కెట్లో అలా వచ్చిందే బుల్లెట్ బండి ఆల్బమ్ సాంగ్ కోట్లాది మందికి రీచ్ అయింది ఈ సాంగ్ మోహనా పాటలు పాడిన సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ శతమానం భవతి సైజ్ జీరో సోక్ గాడే చిన్ని నాయన ప్లఫ్ మాస్టర్ భాగమతి మామా అఖిల్ సోక్ గాడే చిన్నినాయన ఇజం జవాన్ సవ్యసాచి ఓ బేబీ హిట్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి ఇక నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ సినిమాలో మోహన గానం టీజర్ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మనకు వినిపిస్తుంది ఇక మగువ మగువ లోకానికి తెలుసాని విలువ అని మహిళ గొప్పతనాన్ని తన గొంతులో పలికించిందామె ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా అంటూ మురిపించింది ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా అంటూ హస్కీగా కవ్వించింది ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ అంటూ పాటకు ప్రాణం పోసింది హైలో హైలే సోరీ హరిదాసులు వచ్చారే అంటూ గొంతులోనే పండుగ వాతావరణం తీసుకొచ్చిందామే ఎన్ని కన్నీళ్ల ఉసిరిది వెంటాడుతున్నదని జీవిత సత్యాన్ని స్వరాలతో సాక్షాత్కరించింది భాగమతి అంటూ ఒళ్ళు గగురు పుడ్చేలా గంభీరంగా ఆలపించింది భలే భలే మగాడువై టైటిల్ సాంగ్ ఆదరగొట్టేసింది ఇంకా చెప్పాలంటే రంగస్థలంలో జిగేల్ రాని సోగ్గాడే చిన్నిదాయిన్లో డిక్కడిక్కడుండుం చెప్పుకుంటూ పోతే ఆ స్వరంలోంచి జాలువారిన ప్రతి పాట సూపర్ హిట్టే ఇక బుల్లెట్టు బండెక్కి వచ్చే అనే పాట ఆమెకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది తెలుగు రాష్ట్రాలను ఊపేసింది ఈ బుల్లెట్టు బండెక్కి వచ్చే అనే పాట ఓ పెళ్లి బరాత్లో పెళ్లికూతురి పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి యూట్యూబ్ను షేక్ చేసిన ఈ పాటను లక్ష్మణ్ రాశారు ఇక ఎస్కే జాజీ మ్యూజిక్ అందిస్తే మోహన భోగరాజ్ ఈ పాటను పాడారు యూట్యూబ్లో ఈ పాటను అప్లోడ్ చేశాక కోట్లాదికి వ్యూస్ కూడా వచ్చాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే వైరల్ అయింది ఇక ఆమె జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే పక్కా హైదరాబాద్ అయిన మోహన బీటెక్ చేసిన ఎంబీఏ మీద ఇష్టంతో ఆ పట్ట కూడా అందుకుంది యూత్కి ఎలాంటి వాయిస్ కావాలో మోహనకు తెలిసినా ఎందుకో కానీ సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగానే ఉంటారు ఆమె సుమారు వందకు పైగా తెలుగు సినిమాల్లో పాటలు పాడారు డబ్బింగు చెప్పారు అరవింద సమేత వీరరాఘవలో క్లైమాక్స్లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాటకు ప్రశంసల వర్షం వచ్చింది ఈ పాటకు ఉత్తమ మహిళా నేపథ్య గానిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు భోగరాజును నామినేట్ చేశారు ఇక మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకి ఇవ్వాలనుకుందట కానీ ఎలా ఇవ్వాలో ఎలా కలవాలో తెలియదు చాలా కాలం కుదరలేదు చివరికి గాయని రమ్య కలిశాక తన సీడి ఇవ్వడం కుదిరిందని చెబుతూ ఉంటారు ఆమె సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆమె తక్కువ సమయంలోనే గుర్తింపును పొందారు పాటలు పాడి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు ఆమె పాడిన పాటలు ఎన్నో సినిమాల విజయంలో కీలకమయ్యాయి ఇక ఆమె ఆస్తులు రెమ్యునరేషన్ చూస్తే ఆమెకి హైదరాబాద్లో సొంత నివాసం ఉంది ఓ కారు కూడా ఉంది ఆమెకు పాటకి సుమారు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉంటుంది కోటి రూపాయల వరకు ఆమె ఆస్తి ఉండొచ్చని టాలీవుడ్ టాక్ ఇప్పుడు ఆమె గురించి తెగ ఓ వార్త వైరల్ అవుతోంది తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈసారి సింగర్గా ఆమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఆమె హౌస్లోకి వెళ్లే వరకు ఇది కన్ఫామ్ అవ్వదు మోహన్ ఆ గానంతో మరిన్ని మంచి సాంగ్స్ ప్రేక్షకులకు అందించాలని ఆమె తన కెరీర్లో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలని మనం కూడా కోరుకుందాం